చేస్తున్నాము. సమ్మె విరమించడానికి కొంతమంది కొద్దిగా 6 గంటలకు డ్యూటీలో పోయినాము. పోలీసులు ఎక్కడంటే అక్కడ అరెస్ట్ చేసి పడేస్తున్నారు. ఆడవాళ్ళని చూడకుండా ఆ చీరలు బట్టి బ్లౌజులు బట్టి గాజులు మొత్తం కలగొట్టిండ్రు. పోలీసులు తోటి నువ్వు ఆడుకుంటున్నాను ఈ రోజు. మేము ఉద్యోగానికి ఎక్కిన తర్వాత ఉద్యోగం మాకు ఎప్పటికీ ఉంటారన్న భరోసాతోటి పిల్లలను కాన్వెంట్ లో చదివించుకుంటున్నాం. చిట్టీలు కట్టినాము. మా భవిష్యత్తు కార్యాచరణను ఎట్లా చూసుకుంటారు మేము అట్లా చూసుకున్నాము. ఈ రోజు 3 నెలల నుంచి మాకు జీతం లేదు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చి మా అమ్మ స్కూల్ ఫీజు కట్టలేదు. నన్ను బయట నిలబెట్టించారు. అంత మంది ముందర నేను తొలగించుకోలేనని నా దగ్గర మాట్లాడుతుంటే నేను దానికి సమాధానం ఏం చెప్పాలో చెప్పండి. ఇంతకు మమ్మల్ని ఉద్యోగాల్లో ఉంచినట్ట లేకపోతే తీసేసినట్ట ఏదో ఒక విషయం మాకు మీరు చెప్పండి సార్ క్లారిటీగా. తీసేసినామంటే మా రిపోర్ట్స్ ఏవో మాకు ఇచ్చేయండి. ఒక ఏదైనా ఉద్యోగం చేయాలంటే రిటైర్మెంట్ వరకు చేస్తామని నమ్మకంతో వచ్చినాం. కానీ మీలాంటి సీఎం వచ్చి మమ్మల్ని ఇంతగానో 50,000 మందిని భేటేస్తారని అనుకోలేదు. మేము 50,000 మందిమే కాదు, మా కుటుంబాలు అవతల కుటుంబాలు ఇతర కుటుంబాలు 2 లక్షల దాకా ఉంటాము. మీరు పాలన మీరు ఎట్లా చేస్తున్నారో మీకే అర్థమవుతలేదు సార్. అసలు మీరు ఏదో ఒక విషయం మాకు ఈరోజు చెప్పాలి. లేదంటే మేము పోలీస్ స్టేషన్ లోనే ఉంటాం లేకపోతే డిపో కారణం. ఈ రెండింటిలో మాకు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజు మేము రేపు డ్యూటీలోకి ఎక్కాలి. లేదంటే అందరం ఇక్కడ సూసైడ్ చేసుకుని చనిపోతాం. మా చావుకు బాధ్యత మాత్రం సీఎం కేసీఆర్ గారే అని చెప్పి రాసి చనిపోతాం. చూడండి మేము ఎక్కడ ఇప్పుడు పెట్టుకోవాలన్నా ఏదైనా గేర్ల తిరగడానికి పోయినా మంచి ఏమైనా మీ ఉద్యోగం పోయిందని అంటున్నారు. మీ ఉద్యోగం పోయిందంటే మన ముందర తల ఎత్తుకోవాలంటే తల గింజుకుని పోవాల్సి వస్తుంది. ఇంటి వాళ్ళు ఏమంటున్నారు ఈ రోజు మీరు కిరాయిలు కట్టలేరమ్మా, మీ ఉద్యోగాలు లేదు, మీరు కిరాయిలు ఉంటారు, రోడ్లు ఇల్లు ఖాళీ చేసుకోండి అని చెప్తున్నారు. మేము ఇల్లు ఖాళీ చేసి రోడ్ల మీద ఉన్నా ఇట్లా చెప్పండి. మీరు ఇచ్చేదాన్ని చేయాలంటే 14,000 సర్వీస్ అవుతుంది, నాకు 16,000 జీతం ఉంది. 16,000 ముగ్గురు పిల్లలు తీసుకొని మెయింటెనెన్స్ చేసుకుంటున్నా. మీరు ఇప్పుడు నన్ను కిరాయి ఇంటి ఓనర్ కూడా నన్ను బయటకు వెళ్ళిపోమంటుంది. నేను కరెక్ట్ గా సీఎం కేసీఆర్ హౌస్ ఫామ్ హౌస్ దగ్గరకు వచ్చి నా పిల్లల్ని తీసుకొని సూసైడ్ చేసుకుంటాను. Subscribe us and press the bell icon for more interesting updates.